అసలు ఇక్కడ చూడండి నెమలి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. మేము హోటల్లో నుంచి బయటికి రాగానే అసలు ఇక్కడ నెమళ్ళు ఉన్నాయన్నమాట, నెంబర్ ఆఫ్ ఉన్నాయి. అసలు ఆగ్రాలో వచ్చేసి రాడిసన్ హోటల్లోనైతే దిగాము మేము. హోటల్ ఇంకా రూమ్లోకి అయితే వెళ్ళలేదు, రూమ్లోకి వెళ్ళా చూపిస్తాం. రిసెప్షన్ దగ్గరికి అయితే వచ్చాము. చూడండి చాలా అంటే ఇది లోపల చాలా పెద్దగా ఉంది. ఇంకా మనం రూమ్స్కి వెళ్ళాక ఎలా ఉంటుందో చూపిస్తాం. ఇది మేము రూమ్లోకి అయితే వచ్చేసాము. చాలా అంటే చాలా బాగుందండి రూమ్ అయితే. మనకి వచ్చేసి లగేజెస్ పెట్టుకోవడానికి ఇక్కడ నుంచి అయితే మనకి తాజ్మహల్ కనిపిస్తుంది. లైటింగ్ అయితే లేదు ఇక్కడ ఉంది. రేపు మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ చూపిస్తాను. మనకి రూమ్లో నుంచి చూస్తే కనిపించే అంత దూరంలోనైతే ఉందన్నమాట. కాకపోతే మనకి దూరమే, మాకైతే ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది. రూమ్ కూడా నీట్గా ఉంది. వాష్ ఏరియా కూడా బాగానే ఉందండి, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. మనకి వచ్చేసి సీక్రెట్ లాకర్స్ కూడా ఉన్నాయి, ఐరన్ బాక్స్ అన్నీ ఉన్నాయి. మనకి ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది. మనకి చిన్న ఫ్రిడ్జ్ అయితే ఇచ్చారండి. ఇందులో మనకి డైరీ మిల్క్ సిల్క్ అయితే ఒక చాక్లెట్ పెట్టారు, ఒక వాటర్ బాటిల్, కోక్లోనైతే ఒక 4 కోక్లు అయితే ఇచ్చారు పెయిడ్ అన్నమాట. ఇవి వచ్చేసి మనకి పిస్తా, బాదం పిస్తా, కాజు, మనకి బిస్కెట్స్, స్నాక్స్ కూడా ఉన్నాయి. అవి కాఫీ అలాంటివి పెట్టుకోవడానికి కూడా మనకి వాటర్ హీట్ చేసుకొని నీట్గా అయితే ఉందండి హోటల్. మనకి ఇక్కడ ఏదైనా వర్క్ చేసుకోవడానికి ల్యాప్టాప్ అలాంటివి, ఒక చిన్న గ్లాస్ టేబుల్ ఉంది. మనకి లైట్ కూడా ఉంది, ఆల్అౌట్ కూడా పెట్టారు. దోమలు అయితే లేవు, చాలా నీట్గా ఉంది హోటల్ వచ్చేసి. మేము తాజ్మహల్ ఎంట్రీ కోసం అని అయితే టికెట్ కోసం అయితే లైన్లో నిలబడుతున్నాము. ఎంట్రీ పాస్, తాజ్మహల్ ఎంట్రీ పాస్ ఇది. మనము ఎంట్రీ పాస్ తీసుకునే దగ్గర అన్నమాట. వెహికల్లో నుంచి దిగంగానే అసలు గ్రీనరీ మాత్రం బాగుందండి. లోపల ఉంటుందో లేదో చూడాలి. నేను వెనకాలే తాజ్మహల్
జాతి మీకు ఇచ్చి రిటర్న్ మీకు ఈ సైజ్. మనం ఏదైనా కానివ్వండి కొంచెం బేరాలు అయితే చెయ్యాలి, చేసే దగ్గర చెయ్యాలి, అన్ని చోట్ల చేయమని నేను చెప్పను. చేసే దగ్గర మాత్రం ఇక్కడ అంతా కూడా టూరిజం కాబట్టి కొంచెం అంత దోపిడీ ఉంటుంది. మాకు అదే చెప్తున్నారనమాట డ్రైవర్లు కానివ్వండి, లేదు అంటే మనకి ఇక్కడ చెప్పేవాళ్ళు ఏదైనా అన్నీ కూడా కొంచెం బాగా బేరాలు అయితే చేసి మాట్లాడుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ అంతా హిందీనే అనమాట, హిందీ వస్తే బ్రహ్మాండం అని అర్థమవుతుంది. ఈ లైన్ ఉంది కదండి, ఈ లైన్లో స్ట్రైట్గా ఆమె సమాధి కనపడిద్ది అనమాట, అంటే తాజ్ మహల్ కనపడిద్ది ఇందులో నుంచి ఈ లైన్కి. నేను మీకు ప్రతిదీ చూపించడానికే ప్రయత్నిస్తున్నా, నా కళ్ళతో చూసింది మీ కళ్ళకు కూడా చూపించేస్తామని నేను డిసైడ్ అయిపోయాను. చూడండి మనకి వచ్చేసి ఇది తాజ్మహల్ లోపల షాట్ అన్నమాట. చూడండి ఇక్కడ నుంచి కూడా చూపిస్తున్నాను, ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఏమండి ఒకసారి తిరగండి, ఏమండి ఒకసారి తిరగండి. కరెక్ట్గా ఈ గుమ్మానికి ఎదురుంగా ఉందన్నమాట, చెప్పాను కదా ఇందాక ఒక లైన్, ఆ లైన్ మీద నుంచి మనము వెళ్తూ ఉంటే మనకు కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. తాజ్మహల్ చూడాలన్న నా కోరిక అయితే నెరవేరిందండి. ప్రతి ఒక్కరూ చూడాల్సిన కట్టడం అన్నమాట, చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి దగ్గరకు వచ్చేసాం. మనం ఒక 20 అడుగుల దూరంలోనే ఉన్నాము, దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక మనం దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నామంటే చూడండి అసలు చాలా అంటే చాలా బాగుంది. నా రెండు కళ్ళు సరిపోతే అందుకని మీ కళ్ళకు కూడా చూపిస్తున్నా. మా పిల్లలు అంటున్నారు వీడియో తీసి అక్కడ కింద పడిపోతాను, కింద చూడమంటున్నారు. ప్రతి ఒక్కరి చేతుల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా సెల్ అయితే ఉండాల్సిందే అన్నమాట. అందరూ కూడా ఎన్ని సెల్లులు ఉంటాయో అన్ని సెల్లులు అయితే తీసి ప్రతి ఒక్కరు చూడండి ఈ ట్రైప్యాడ్లు అలాంటివి అయితే తీసుకెళ్ళకూడదు అన్నారు. అందుకని నేను అవేమి తీసుకురాకుండానే నా చేతులతోటి మీకు తీసి చూపిస్తుంది. మధ్య మధ్యలో మ్యూజిక్ యాడ్ చేస్తానండి, కొంచెం ఇక్కడ అంత జనము అంత కొంచెం డిస్టర్బ్డ్గా ఉంది వాయిస్. మనమైతే దగ్గరికి వెళ్తున్నాము, ఇక మనకి వచ్చేసి ఒక 20 అడుగుల డిస్టెన్స్లోనైతే ఉందండి. అంతకుముందు ఇక్కడైతే అంత వాటర్ ఫౌంటైన్స్ ఉండేయంటండి, ఇప్పుడైతే లేవు తీసేశారన్నమాట. దగ్గరికి వచ్చేసాం, పైకి ఎక్కుతామండి ఇక.
ఇక్కడైతే టికెట్ తీసుకోవాలన్నారు. టికెట్ తీసేసుకొని ఇంకా 200 టికెట్ అండి ఇక్కడ ఉంది రేట్ కాస్ట్ అయితే. మనము తాజ్మహల్ పైకి ఎక్కాలి అంటే 200 టికెట్. చూడటానికి అయితే ఇందాక ఎంట్రీ పాస్ చూపించాను కదా, ఎంట్రీ పాస్ తర్వాత ఈ టికెట్ తీసుకొని పైకి ఎక్కాలి. మనకి ఎంట్రీ పాస్ అయితే 50 రూపీస్ అండి. లోపలికి మనము లోపలికి వచ్చిన తర్వాత మరి పైకి ఎక్కడానికి మాత్రం 200, మనిషికి 200. ఇంకా మేము నలుగురం ఎక్కుతున్నాం అన్నమాట. లెదర్ బస్ మీకు రేటుతో సహా నేనైతే వీడియోలో మెన్షన్ చేస్తున్నా. ఎందుకు అంటే మనకు అనుకుంటాం కదా ఒక దగ్గరకు వచ్చినప్పుడు మనకి ప్రైజెస్ కూడా తెలిస్తే మంచిది అని నేను చెప్తున్నానండి. కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత తప్పకుండా పైకి ఎక్కాల్సిందే. ఎందుకంటే అత్తయ్య గారు వాళ్ళు ఇంతకుముందు చాలాసార్లు వచ్చారు, వాళ్ళైతే 3-4 టైమ్స్ వచ్చారు. ఇంక ఇప్పుడు వాళ్ళు ఎదురిచ్చి ఎక్కలేక మేమైతే పైకి ఎక్కుతున్నాం. ఒక 1/2 అవర్ అయితే పడుతుంది. స్మూత్గా ఉందండి. ఇది యమునా నది అండి. మనకి ఇప్పుడు ఇక్కడ బయట ఉంది తాజ్మహల్ ఇట్లాంటిది. షాజహాన్ ఆయన చనిపోయిన తర్వాత ఆయన అక్షరాలు కట్టుకుందాం ఫౌండేషన్ కూడా. ఏది ఆ రెడ్ ఉన్నది అది ఫౌండేషన్ ఇద్దామని. ఆయనకి బ్లాక్ స్టోన్ మొత్తం బ్లాక్, ఇది వైట్ అది బ్లాక్ అని. కానీ ఆయన కొడుకుకి ఆల్రెడీ ఇక్కడ 4 కోట్లు ఖర్చు పెట్టాం. మళ్ళీ అక్కడ 4 కోట్లు అంటే అప్పట్లో చాలా ఎక్కువ, 1,600,000 పోతుంది చాలా ఎక్కువ అని కొడుకు తనని తీసుకెళ్లి అక్కడ జైల్లో పెట్టింది. చూపిస్తున్నా ఇది 3 డోమ్స్ ఉన్నది కదా, ఇది జైలు అంట. 4 కోట్లు మళ్ళీ బ్లాక్ కట్టిస్తా అని పెడితే తీసుకెళ్లి అందులో పెట్టేసి అందులోనే చనిపోయినారు. అందులోనే చనిపోయింది షాజహాన్ కొడుకు, అందులో జైల్లో పెట్టాడు అంటండి. అది 3 డోమ్స్ ఉన్నాయి కదా అది అనమాట. కొంచెం దూరంగా ఉంది అది. ఇగోది ఇది 3 డోమ్స్. క్యాబ్ పెట్టమ్మా, ఎండ అదిరిపోతుందండి ఇక్కడైతే. యమునా నది అవతల ఆయన కట్టుకుందామని అక్కడ ఫౌండేషన్ నల్ల రాయితో వేసాడు అనమాట. ఇంకా అది బడ్జెట్ ఇక్కడ ఎక్కడో కొడుకు కోట కట్టించాడని చెప్పేసి. ఇంకా ఆల్రెడీ తల్లికి
ఇది కట్టారు 4 కోట్లు పెట్టి, మళ్ళీ 4 కోట్లు పెట్టి అవతల కడితే ఖజానా తక్కువ అవుతుంది అని చెప్పేసి ఇంకా కొడుకు కూడా వద్దనేసరికి ఇంకా అది అక్కడతోటి అట్లా ఆపేశారనమాట. అది పూర్తి కాలేదు. ఇక తండ్రి అది మాటినట్లేదని చెప్పేసి అక్కడ ఉన్న దాంట్లోనైతే అతన్ని ఉంచేశారంటే ఇంకా అది ఒక జైలు లాగా. ఇంకా తర్వాత ఆయన అందులో చనిపోయాడంట. ఇది యమునా నది అనమాట. మనకి 4-5 నెలల క్రితం ఫుల్గా వాటర్ రెయినీ సీజన్లో ఫుల్ వాటర్ అయితే వచ్చేస్తుందంట. ఇక్కడ దాకా వస్తుందంట, చూసారా? అది అక్కడ వరకు వస్తుందంట. ఈ లోపలికి ఎక్కడైనా వస్తుందేమోనని ఇంకా చాలా వరకు గవర్నమెంట్ కూడా కొన్ని చర్యలు తీసుకోవాలి కానీ తీసుకోవట్లేదు, అలాగే ఆగిపోయింది అనేసి అంటున్నారు. ఇంకా ఇది ఇంతటితో లాస్ట్ అండి. ఇలాంటివి 4 ఉన్నాయన్నమాట. అప్పట్లో అక్కడ పైన అయితే గెస్ట్ హౌస్ అంట. ఇది 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 గెస్ట్ హౌస్ అంట. ఇవేంటంటే మన సెక్యూరిటీ అంటే అప్పట్లో కూడా సైనికులు ఆ పైనుంచి పైకి ఎక్కి కాపలాగా ఫైవ్ డిగ్రీస్ ఇలా ఉంటుంది అంటే. ఇంకొకటి వచ్చేసి భూకంపాలు వచ్చినా కూడా పడిపోకుండా దీన్ని కట్టడం చేశారన్నమాట. ఇది లాస్ట్ అండి. ఇంకా ఇది వచ్చేసి వాళ్ళది గెస్ట్ హౌస్ అంట. ఇంకా అయిపోయింది. మేమైతే ఇంకా లాస్ట్ అనమాట. ఇది ఇంకా లోపలికి వెళ్ళాం, చూసాం. కానీ లోపల రియల్ సమాధులు అనేవి బాక్స్లో పెట్టారు. ఒరిజినల్ ఈ అనేది కింద పెట్టారు, డూప్లికేట్ అయితే పైన పెట్టారనమాట. అవి కూడా లోపల సెక్యూరిటీ ఉన్నారు, అవి చూడటానికి లేదు లోపల. మొత్తం సెక్యూరిటీ, అందుకని అవైతే లోపలికి వెళ్ళినప్పుడు అయితే చూపించడం కుదరలేదు. బయట వరకు అయితే చూపించాను. ఇంకా అది అంతా బయట. అయిపోయిందండి అనుకున్నాను.